नमस्ते स्काई विजन वार्तलकु स्वागतम नेनु मुरली गड़े डॉक्टर बीआर अंबेडकर कोनसीम जिला मुमिडवरम नगर पंचायती परिधि 17వ वार्ड गड़प गड़पकु मन प्रभुत्वं कार्यक्रमंलो भागंगा इंटिंटिकी तिरिगी प्रजल समस्यलनु अडिगी तेलुसुकुन्नां। कोनसीम जिला वैसीपी पार्टी अध्यक्षुलु मरियु मुमिडवरम नियोजकवर्ग शासन सभ्युलु पोन्नडु वेंकट सतीश कुमार पलु समस्यलु एम्मेल्ये वारिकि विन्नविंचुकोवडंतो समस्यलु तक्षणमे परिष्करिंचालनि अधिकारुलनु आदेशिंचारु। डॉक्टर बीआर अंबेडकर कोनसीम जिला मुमिडवरम नगर पंचायती परिधि 17వ वार्ड गड़प गड़पकि मन प्रभुत्वं कार्यक्रमंलो भागंगा ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న కోనసీమ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు మరియు ముమ్మడివరం నియోజకవర్గ శాసన సభ్యులు పొన్నడ వెంకట సతీష్ కుమార్ పలు సమస్యలను ఎమ్మెల్యే వారికి విన్నవించుకోవడంతో సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు। రాత్రి సమయంలో కూడా ఇంటింటికి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు। వాలంటీర్ల పనితీరును కూడా అడిగి తెలుసుకున్నారు। ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్సీపి నాయకులు కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు। 6 లక్షల రూపాయలు అమ్మ నాన్న వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి चयूत वस्तु आसरा वस्तु सुना वी वस्तु चोड़ वस्तु रईत भरोसा सुमार लक्षा इरव तुम वेल रूपये अम्मा कुटा की जगन गार वाक मेल जगन ग दीवे अम्मा अम्मी सुना सुमार अम्मी तो डेबई ईद रूपये इच्छागारीदा मूड वेल ओकेना सरपोट मूड वेल इंका इंकेम अम्मा पद्ध प्रति संवसमंट पेंशन वस्ट जगन ग दीवी अम्मा डोकरा उ पद्धा गोवागर గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ముమ్మడివరం నగర పంచాయతీలో ప్రతి ఇంటికి కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధి జరిగిన కుటుంబాలు ఎన్నో మాకు కనిపిస్తున్నాయి। అలాగే సుమారు 8 లక్షల రూపాయలు కూడా లబ్ధి పొందారు। ముఖ్యంగా విద్యకు వైద్యానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దపీట వేస్తూ ప్రతి పేదవాడికి కూడా విద్యా వైద్యం అందించాలనే ఉద్దేశంతో తీసుకున్న ఒక గొప్ప నిర్ణయంలో భాగంగా ఇవాల ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబాలను కూడా వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నందుకు తల్లిదండ్రులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు। ముఖ్యంగా పేదవాడికి ఏదైతే ఇళ్ల స్థలాలు లేని పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చాం। నగర పంచాయతీలో మనం ఇచ్చిన స్థలాల ఖరీదు ఇవాల ఒక సెంటు చెప్పున మనం ఇచ్చాం। ఆ సెంటు ఖరీదు ఇవాల 6 లక్షల రూపాయలు। ఇవాళ ఏదైతే జగన్ అన్న మాట ఇచ్చాడో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుపేద మహిళలందరినీ కూడా లక్షాధికారం చేస్తానని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిజం చేస్తూ ముమ్మడివరం నియోజకవర్గంలో ముఖ్యంగా ముమ్మడివరం నగర పంచాయతీలో ప్రతి అక్కని ప్రతి చెల్లెల్ని కూడా ఇవాళ ఇల్లు లేని నిరుపేదలందరినీ కూడా లక్షాధికారం చేశారు। వాళ్ళందరికీ కూడా ఇల్లు స్థలాలతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి కూడా ఇల్లు లోన్ కూడా ఇమిడియట్గా శాంక్షన్ చేయడం జరుగుతుంది। ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, జగన్ అన్న స్వాగతిస్తున్నారు। ఈ రకంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా జగనన్న మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా 2024 లో మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా చేస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో మేము అందరం ఉన్నాం। ప్రజలు కూడా అంతే ఆనందంగా ఇవాల మమ్మల్ని అందరికీ కూడా స్వాగతిస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రికి ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు। ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు। ద్రాక్షరామన్ రోడ్లోని వైఎస్ఆర్ నిలువెత్తు కాంస్య విగ్రహానికి ఎస్సీ బాలచంద్రంతో పాటు ఇతర అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అదేవిధంగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆదేశాల మేరకు మల్లాడి అభిమాన సంఘం నేతృత్వంలో
నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా యానాంకు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సహకారాన్ని నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు పెండెం సూర్యప్రకాష్, మల్లాడి శామ్యూల్, గుత్తుల రామారావు, లంకా వెంకన్నబాబు, వీరాస్వామి, సేరు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. जोहार 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 इनका का इनका पूले अत्तनर दिवंगत ఆంధ్రప్రదేశ్ मुख्यमंत्री डॉक्टर వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మరణించడం ఆంధ్రప్రదేశ్ జనంతోనే కాకుండా యావత్ భారతదేశంలోనే రాజశేఖర రెడ్డి గారు లేని తీరని లోటి వేళ కనిపిస్తూ స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. ఎందుకంటే ఆయన పెట్టిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంట్ విషయంలో కానీ సమన్వతమైన పనులు చేసి ఆయన మన ముందు లేకుండా పోయినందుకు ఆంధ్రప్రదేశ్ జనంతో పాటు యానంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే మన పక్కన ఉన్న రాష్ట్రంతో పాటు మన యానం కూడా ఆయన సేవలు చాలా అందించారు కూడా. ఈవేళ మనం ఈ రోడ్లో నడుస్తున్నా కానీ పక్కనున్న చెరువుల విషయంలో కానీ కొన్ని కాలనీస్ విషయంలో కానీ క్రీడాకారుల యొక్క అనుభవాలు వాళ్ళ యొక్క పేరు పెట్టుకుని ఈ తీరనిగా ఇక్కడ చేసిన సేవకు మనం ఆయనకి ఏం గుర్తింపుగా ఇవ్వాలన్న దాని మీద క్రీడాకారులు అందరి తరఫున కూడా మన మల్లాడి కృష్ణారావు గారు ఒక గొప్ప ఇండోర్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి పేరు పెట్టడం జరిగిందంటూ ఆ విధంగా మనం ఆయన రుణ తీర్చుకోవడానికి ప్రయత్నించాం. ఎన్ని చేసినా కానీ ఆయన మనం రుణం తీర్చుకోలేదు. అటువంటి ముఖ్యమంత్రి చాలా అరుదుగా ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో ఉన్న ఇటువంటి ముఖ్యమంత్రులు ఉంటే దేశాన్ని ఇంకా ముందుకెళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. తక్కువ పిల్లలోనే ఆయన ఎన్నో సేవలు చేసి మన ముందు లేకుండా పోయినందుకు చాలా విచారించవలసిన రోజు ఇవాళ. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ సమకూడిన మన యానం నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రివర్యులు శ్రీ మల్లాడి కృష్ణారావు గారి అభిమానులు నాయకులు లీడర్స్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే నా ముందు మాట్లాడినటువంటి ప్రకాష్ గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి అన్ని విషయాలు తెలియపరిచారు. అయితే రాజశేఖర రెడ్డి గారికి మన యానం మల్లాడి కృష్ణారావు గారికి ఉన్నటువంటి అనుబంధం చాలా మంచి అనుబంధం. వారికి ఇద్దరికీ కూడా మంచి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మా యానం నుండి మల్లాడి అభిమానుల తరపున మా లీడర్స్ అయితేనేమి మా కార్యకర్తలనేమి ఆయన పిలుపు మేరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇవాళ అభినందన జరిగింది. అదే కాకుండా మా యానానికి ఆయన చేసినటువంటి సేవ బరువు బలహీన వర్గాలకి పేదలకు ఎన్నిది మాట ఇస్తే మడవటువంటి పులివెందులలో ఆయన పుట్టి సింహంలాగా సింహగర్జినటువంటి మా అడుగున పదాన్ని చేపెట్టి ఆయన విమాన ప్రయాణంలో మనం మరణించారు. అందుకని మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందరికీ కూడా తీరం లూటని చెప్పేసి ఆయన ఆత్మశాంతి కలగాలని మమ్మల్ని భగవంతుడు కోరుకుంటూ మన ప్రియతమనేత అపర భగీరథుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకుని నివాళులర్పించడానికి మన పుదుచ్చేరి ప్రభు ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారి అభిమానులుగా మనం వచ్చి నివాళులర్పించాం. అయితే కొంతకాలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మృతి తర్వాత ఏమైపోతుందా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకునే తరుణంలో వచ్చాడు తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దాంతో తీరింది వైఎస్ గారు లేని రోడ్డు మన ఆంధ్రప్రదేశ్కే కాకుండా యానం ప్రాంతానికి కూడా. తన తండ్రి ఏ విధంగా అయితే మన యానం నియోజకవర్గానికి అందించారో సేవలు సహాయ సహకారాలు అదే విధంగా తన తనయుడు కూడా అందించడం ఎంతో ముమ్మిడివరం నియోజకవర్గంలో దివంగత మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో దివంగత మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నగర పంచాయతీ పరిధి పోలేరమ్మ చెరువు గట్టున గల రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు నియోజకవర్గ శాసనసభ్యులు
పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి మేలు చేయాలనే ఉద్దేశంతో అద్భుతమైన కార్యక్రమాలు ఇవాళ దేశమే ఆయన ఆదర్శంగా తీసుకుని అనేక రాష్ట్రాల్లో ఇవాళ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి నాంది పలికిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మనందరికీ తెలుసు ఇవాళ ప్రతి పేదవాడు ధైర్యంగా వైద్యం చేయించుకోగలుగుతున్నాడండి. ఇవాళ మహానుభావుడు ఆయన ఆలోచనలోంచి పుట్టుకొచ్చిన ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇవాళ ప్రతి ఇంట్లోని కూడా ఒక ఉద్యోగస్తుడు కానీ చదువుకున్న ఉన్నత విద్య కలిగిన పిల్లలు ఉన్నారంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఒక అద్భుతమైన పథకాన్ని ఆయన పెట్టి ఇవాళ ప్రతి పేదవాడికి కూడా విద్యా వైద్యాన్ని ఉచితం చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఇవాళ మనం అందరం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భవన్ చెప్పి ఏదైతే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తుందో అది మనం 15 సంవత్సరాల క్రితమే మన ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేసినటువంటి గొప్ప నేత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే రైతులకు సంబంధించి ఉచిత వైద్యం కావచ్చు, అదే అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి జలయజ్ఞం కావచ్చు, ఇలా అనేక రకాలుగా సంక్షేమ పథకాలని ఆయన ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కూడా మేలు చేయాలి, ప్రతి రైతుకి మేలు చేయాలని ఆలోచన చేసిన ఆ మహానేత మరణం నిజంగా మన ఆంధ్ర రాష్ట్రానికి తీరని లోటు. ఇవాళ మనం అందరం చూస్తున్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తనయుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఇవాళ తండ్రి 2 అడుగులు ముందుకేస్తే ఈయన 4 అడుగులు ముందుకేస్తూ ఇవాళ ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకాన్ని ఇంటికే చేర్చి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆలోచనలో ఏదైతే పుట్టుకొచ్చిన ఈ సంక్షేమ పథకాలని ఇవాళ ఇంటి వరకు గడప గడపకి చేర్చి ఇవాళ ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో చిరస్మరణీయమైన స్థానం పొందాలని, ఏదైతే తండ్రి పక్కన తన ఫోటో కూడా ఉండాలి, తనను కూడా గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. ఇవాళ ఇప్పటికీ కూడా ప్రతి పేదవాడి గుండెల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ముద్రించే ఉంది, ప్రతి ఒక్కరి మనసులో కూడా చిరస్మరణీయమైన స్థానాన్ని పొందిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మన నుంచి దూరమైన ఆయన ఏదైతే ఆంధ్ర ప్రజల మీద పేదవాడి మీద చూపిన ప్రేమ కావచ్చు, వాళ్ళకి చేసిన లబ్ధి కావచ్చు, ప్రతి కుటుంబం కూడా ఆయన ఇప్పటికి ఇంకా కూడా గుర్తుపెట్టుకునే ఉన్నాం. అలాంటి మహనీయుడు మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్లే తనయుడు రాజశేఖర మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే ఆయన ఆశయాలను అనుగుణంగా మనందరం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి మేలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంబంధించి ఎవరైతే నాయకులు కానీ కార్యకర్తలు కానీ మనందరం కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. యానం శివారు కనకాలపేట గణపతి నగర్లో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం బ్రహ్మశ్రీ కోనంభట్ల శ్రీరామచంద్రమూర్తి మంత్రోచ్చారణలతో మహిళలతో సామూహిక గణపతి పూజ లక్షగరిక పూజను ఘనంగా నిర్వహించగా పూజలో పాల్గొన్న భక్తులకు బద్రీ స్టూడియో అధినేత బద్రీ సహకారంతో వినాయక స్వామి ఫోటోలను అందించారు. యానాం శివారు కనకాలపేట గణపతి నగర్లో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం బ్రహ్మశ్రీ కోణంబట్ల శ్రీ రామచంద్రమూర్తి మంత్రోచ్చారణలతో మహిళలతో సామూహిక గణపతి పూజ లక్షగరిక పూజను ఘనంగా నిర్వహించగా పూజలో పాల్గొన్న భక్తులకు బద్రీ స్టూడియోస్ అధినేత బద్రీ సహకారంతో వినాయక స్వామి ఫోటోలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. ఇస్తాను 6 గంటలకు పూజా కార్యక్రమం ప్రారంభించండి అని చెప్పి బద్రీ గారు చెప్పడం జరిగింది. అలాగే వారు 25 సంవత్సరాలు ఇచ్చేటట్టు విధంగానే భక్తులందరికీ కూడా లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క ఫోటోలు అందజేయడం జరిగింది. అలాగే ఈ రోజున మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజున శుక్రవారం
లక్ష్మీదేవి ప్రదానైనటువంటి యొక్క శుక్రవారం ఈ రోజున స్త్రీలందరూ కూడా శుక్రవారాలు చేస్తూ ఉంటారు. అటువంటి ఈ రోజున మన లక్ష్మీ గణపతి స్వామి వారి సన్నిధానంలో మన ఈ విధంగా పూజా కార్యక్రమం చేయడం అత్యంత పవిత్రమైనటువంటిది. ఇటువంటి పూజా కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా చాలా పుణ్యాత్ములుగా పలుకారు. మన ఈ రోజున ఈ పూజ జరుగుతుందా అని చెప్పం గణపతి ఓం మాయాధరాయ నమః శివాయ నమః ఓం శుద్ధాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం శ్రీం లక్ష్మీ గణపతయే నమః ఓం లక్ష్మీ గణపతయే నమః ఓం పురుష. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర పిఎస్సీ సభ్యులు ముమ్మిడివరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. మెగా అభిమానులు జన సైనికుల ఆధ్వర్యంలో పితాని బాలకృష్ణ కేక్ కట్ చేసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయుర ఆరోగ్యాలతో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలలో భాగంగా ముమ్మిడివరం ఆసుపత్రులలోని రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అలాగే ముమ్మిడివరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జన సైనికులు ఏర్పాటు చేసిన కేక్లను కట్ చేసి అధినేత పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జన సైనికులు ముమ్మిడివరం పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించి తమ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరాన్ని పితాని బాలకృష్ణ పాల్గొని కేక్ కట్ చేసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. శిబిరంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. భవిష్యత్ రోజుల్లో కూడా బాలకృష్ణ గారు కానీ మండల నాయకులు కానీ ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెడితే ఇలాగే ఎంతో ఉత్సాహం చూపించే మీలాంటి జన సైనికుల్ని నాయకుల్ని ఎవరు ఆపలేరు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మన పార్టీ ముందుకు వెళ్ళాలన్నా మన తాళరేవు మండలం కోరంగి గ్రామం పెద్దబొడ్డు వెంకటాయపాలెంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా శుక్రవారం అమ్మవారి ఊరేగింపు కన్నుల వైభవంగా జరిగింది. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం పెద్దబొడ్డు వెంకటాయపాళెం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా శుక్రవారం అమ్మవారి ఊరేగింపు కన్నుల వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మంత్రి విశ్వరూప్ పై వాసంశెట్టి సుభాష్ వర్గం చేసిన ఆరోపణలపై ఖండన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కోనసీమ జిల్లా పేరు మార్పులో జరిగిన అల్లర్లు నేపథ్యంలో మంత్రి ఎమ్మెల్యేల ఇల్లుపై జరిగిన దాడి ఇప్పటివరకు ఏ ప్రాంతంలో చోటు చేసుకోలేదు. నష్టం జరిగిన ఓర్పుతో ఉన్నాం. దోషులను గుర్తించడంలో రాజకీయ ప్రమేయం లేదని, మా ఒత్తిడి లేదని అంతా పోలీసులు నిష్పక్షపాతంగా విచారించి దోషులను గుర్తించారని పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అన్నారు. మంత్రి విశ్వరూప్ పై వాసంశెట్టి సుభాష్ వర్గం చేసిన ఆరోపణలపై ఖండన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోనసీమ జిల్లా పేరు మార్పులో జరిగిన అల్లర్ల నేపథ్యంలో మంత్రి ఎమ్మెల్యేల ఇళ్లపై జరిగిన దాడి ఇప్పటి వరకు ఏ ప్రాంతంలోనూ చోటు చేసుకోలేదన్నారు. నష్టం జరిగినా ఓర్పుతో ఉన్నామన్నారు. దోషులను గుర్తించడంలో రాజకీయ ప్రమేయం లేదని, మా ఒత్తిడి లేదని అంతా పోలీసులు నిష్పక్షపాతంగా విచారించి దోషులను గుర్తించారు. మంత్రి విశ్వరూప్కు అప్పు ఇచ్చానని సుభాష అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కోనసీమకు మాయని మచ్చగా అమలాపురం అల్లర్లు, బెయిల్పై బయటకు వచ్చిన సుభాష్ను కలిసిన వారందరూ టీడీపీ జనసేన నాయకులే. వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పుకుంటున్న సుభాష్ నిర్దోషివైతే పార్టీ దగ్గరే నిరూపించుకోవటం మాని ఇతర పార్టీల వాళ్లతో జతగట్టడం జరిగిన కుట్రకు అద్దం పడుతోందన్నారు. వర్గాల మధ్య, కులాల మధ్య చిచ్చుపడుతూ వైసీపీ పార్టీని విమర్శలు చేస్తున్న సుభాష్కు తండ్రి సత్యంకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. 3 రోజుల్లో సమాధానం ఇవ్వాలన్నారు. తదుపరి పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీలో ఉన్నామని చెప్పుకుంటూ పార్టీని విమర్శిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కోనసీమ అల్లర్లలో కొంతమంది అమాయకులున్నారని, కుల సంఘం నాయకులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. అటువంటి అమాయకులు నిజంగా ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చి న్యాయం చేస్తామని చెప్పారు. ఇంత సానుకూలంగా మంత్రి విశ్వరూప్ తాను ఉంటే కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని టీడీపీ జనసేన నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ల ప్రకారం నడుచుకుంటూ ఉంటే పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. కోనసీమ జిల్లాలో, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏదైతే గత వారం రోజులుగా సోషల్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, గౌరవ మంత్రివర్యులు విశ్వరూప్ గారి మీద ఏదైతే వాసంశెట్టి సుభాష్ ఏదైతే చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు కారణంగా ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో జరిగిన ఏదైతే అల్లర్ల నేపథ్యంలో మనందరికీ తెలిసినదే, ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నామకరణం చేసిన తర్వాత జరిగిన అల్లర్లు ఏదైతే ఉన్నాయో దానికి ప్రధానంగా గౌరవ మంత్రి గారి నివాసం కావచ్చు, తర్వాత నా ఇల్లు కావచ్చు, ఉద్దేశపూర్వకంగా ఏదైతే కొంతమంది సంఘ విద్రోహ శక్తులు నన్ను కానీ నా భార్యను కానీ ఇంట్లో ఉండగా ఇల్లు తగలబెట్టిన సంఘటనలు మనం చూసాం. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు చూడలేదు, వినలేదు కూడా. ఎప్పుడు కూడా ఒక మంత్రి కానీ అలాగే ఒక శాసనసభ్యుడు నివాసాలు తగలబెట్టిన సందర్భాలు ఎక్కడా లేవు. అలాంటి సంఘటన జరిగిన తర్వాత ప్రజలందరూ కూడా సమయం పాటించాలనే ఉద్దేశంతో మాకు ఎంత బాధగా మా కుటుంబాల్లో కానీ మాకు కానీ ఆస్తులకు కానీ తీవ్ర నష్టం జరిగినా నేను కానీ గౌరవ మంత్రి గారు కానీ ఎక్కడా కూడా మేము నోరు ఇప్పితే ఇవాళ అనేక తీవ్ర పరిణామాలు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నా మాకు మేము సముదాయించుకుని మా కుటుంబాలను సముదాయించి ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మేము మాట్లాడలేదు. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా ఇవాళ ఎవరైతే ఈ సంఘటనలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్తిగా వాళ్ళ ఎవిడెన్స్తో అరెస్టులు చేయడం జరిగింది. దాంట్లో నా జోక్యం కానీ గౌరవ మంత్రి గారి జోక్యం కానీ ఎక్కడ కూడా 1% కూడా మేము జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే మాకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే మేము ఎక్కడ కూడా ఫలానా వ్యక్తిని అనుమానితుడని కానీ ఫలానా వ్యక్తులు పాల్గొన్నాడని కానీ ఎక్కడ కూడా మేము జైలు వాళ్ళ దగ్గర ఉన్న సీసీ ఫుటేజాల ఆధారంగా అలాగే వాళ్ళకున్న ఏదైతే ఈ సెల్ టవర్ల ఆధారంగా వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని రిమాండ్ పంపించడం జరిగింది. ఇవాళ వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా కావాలని మమ్మల్ని ఇరికించాడని చెప్పి గౌరవ మంత్రి గారి మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. మంత్రి గారు కానీ మేము కానీ ఒక్కరిని కూడా ఫలానా వ్యక్తిని అరెస్ట్ చేయమని మేము ఎప్పుడు చెప్పలేదు ఎవరిని కూడా. ఇవాళ ఖచ్చితంగా ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో
సుభాష్ అనుచరులు ఎవరైతే ఉన్నారో ఈ సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వాళ్ళు ఇవాళ ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లో దొరికారు. వాళ్ళు వాళ్ళందరూ కూడా సీసీ ఫుటేజ్లో ఉన్నారు. నా ఇంటికి వచ్చిన చాలామంది ఇవాళ ఆయన అనుచరులు, అట్లాగే మంత్రి గారి దగ్గర మంత్రి గారి నివాసాన్ని ఇవాళ ధ్వంసం చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ అనుచరులు ఉన్నారు. దాన్ని పోలీసులు ఎవరైతే వీళ్ళ వెనకాలండి ఇది ప్రేరేపించడం కావచ్చు, ఎవరైతే వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళకున్న సోర్సెస్ ద్వారా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా ఎవరిని కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు అయితే లేవు. ఇది మటుకు ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి మేము తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి మంత్రి గారికి నాకు అని చెప్పి ఇవాళ అతను చాలా తీవ్రమైన ఆరోపణ చేశారు మంత్రి గారి మీద. ఇవాళ నాకు తెలిసి విశ్వరూప్ గారు ఆయన కష్టపడి ఇవాళ ఒక స్థాయికి అత్యున్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తి. ఇవాళ అతి సామాన్య స్థాయి నుంచి ఇవాళ ఆయన 3 సార్లు మంత్రిగా చేశారు. ఇవాళ ఒక సామాన్యుడి దగ్గర అతను అన్నట్టుగా సుభాష్ చెప్తున్నట్లుగా ఓ 15 లక్షలు 10 లక్షలు తీసుకోవాల్సిన అంత అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే ఇవాళ ఆయన వెల్ పొజిషన్, ఇవాళ ఆయన నాకు తెలిసి 100 కోట్ల రూపాయలతో ఆయన ఒక పరిశ్రమ స్థాపించే స్థాయిలో ఉన్న వ్యక్తి. ఇవాళ 25 లక్షలు 20 లక్షలు ఇవాళ నేను కారు కొనిచ్చానని చెప్పి కొన్ని అభియోగాలు చేస్తున్నాడు. అవన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇవాళ మనం ఒక మాట అంటున్నామంటే అవతల వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసుకుని మాట్లాడాల్సిన బాధ్యత అతని మీద ఉంది. తీవ్రంగా ఆ విషయాన్ని ఖండిస్తూ ఇంకొక విషయం మాట్లాడుతున్నాడు. చిట్టబ్బాయి గారి ఎవరైతే కోడల ఎలక్షన్లో ఏదో చిట్టబ్బాయి గారు కోడలను ఓడించమన్నారు విశ్వరూప్ గారు, ఓడించినట్లయితే నన్ను చైర్మన్ చేస్తానని చెప్పి. ఇవాళ ఎలక్షన్ అయ్యి ఎన్ని రోజులు అయింది? ఇవాళ సుమారు 2 సంవత్సరాల పైనే ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లు అయింది. ఇవాళ ఇన్ని సంవత్సరాలు నువ్వేం చేసావు? ఇన్ని సంవత్సరాలు కూడా ఏదైతే ఇవాళ చెప్పారనే అంటున్నారు. ఇవాళ నువ్వు దానికి సంబంధించి ఇవాళ నువ్వు ఇవాళ మీడియాకు వచ్చి ఇవాళ నువ్వు మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదం. ఇవాళ చిట్టబ్బాయారు అంటే ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి ఇవాళ విశ్వరూప్ గారు. విశ్వరూప్ గారికి చిట్టబ్బాయి ఫ్యామిలీకి ఉన్న అనుబంధం అనేది ఇవాళ నువ్వు మాట్లాడే కొన్ని మాటల వల్ల చాలా హాస్యాస్పదంగా నువ్వు మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఏది ఏమైనా ఇవాళ కోనసీమ అనేది తీవ్ర మచ్చ కొంత తర్వాత ఈ మధ్యకాలంలో మీరు కూడా చూసుంటారు. ఎవరైతే ఈ సంఘటనలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా కొంతమంది దీంట్లో పాల్గొన్నవారు కొంతమంది అయితే ఆ రోజు కొంతమంది అమాయకులు ఈ సంఘటనలో ఆ ప్రాంతానికి రావడం వల్ల కొంతమందిని పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి ఆయా కుల సంఘాల వారు మా దగ్గరికి వచ్చి నా దగ్గరికి విశ్వరూప్ గారి దగ్గరికి వచ్చి మీరు సహకరించాలి, అమాయకులు భవిష్యత్తు పాడైపోతుందని చెప్పి మా దగ్గర అన్నప్పుడు ఖచ్చితంగా మేము కూడా ఎందుకనంటే అమాయకుల్ని ఇవాళ వాళ్ళ జీవితాలను పాడు చేయాలని నేను కానీ విశ్వరూప్ గారు కానీ అనుకోలేదు. ఎవరైతే సంఘటనలో బాధ్యులు ఎవరైతే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా పోలీసులు ఖచ్చితంగా చట్టం తరపున తను చేసుకెళ్తుందని చెప్పాం. ఎవరైతే అమాయకులు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఎవరినైతే అరెస్ట్ చేశారో ఖచ్చితంగా కుల సంఘాలతో మేము చెప్పాం, నేను కానీ విశ్వరూప్ గారు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాం. ఎవరైతే ఈ సంఘటనలో బాధ్యులు కాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సీఎం గారితో చెప్పి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఎవరైతే మాకు ఈ కుల సంఘ పెద్దలు ఎవరైతే వచ్చి మమ్మల్ని కలిశారో మేమే స్వయంగా తీసుకెళ్తామని కూడా మేము చెప్పాం. ఇవాళ ఇంత సానుకూలంగా ఎవరైతే అమాయకుల్ని ఇవాళ బయటకు తీసుకురావాలని చెప్పి మేము కానీ ఎవరైతే కుల సంఘ పెద్దలు కానీ నాయకులు కానీ ఎవరైతే భావిస్తున్నారో ఇంత సానుకూలంగా మేము మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఇప్పుడిప్పుడే ఇక్కడ ఉన్న పరిస్థితులు చక్కబడుతున్నప్పుడు ఈ వారం రోజులుగా మనం మీడియాలో చూస్తున్న ఏదైతే మంత్రి గారి మీద కానీ అలాగే చెలుబోని వేడి గారి మీద కానీ ఇలాంటి ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్న భాష కానీ వాళ్ళు చేస్తున్న విమర్శలు కానీ అది హర్షణీయం కాదు. ఎందుకంటే ఒకసారి మన ప్రాంతం కోనసీమ ప్రాంతం గురించి మన అందరికీ తెలుసు, ఒకసారి ఇక్కడ ఏదైనా అగ్గి రాజేసి చిచ్చు పెడితే అది కొన్ని సంవత్సరాల వరకు కూడా ఆరి పరిస్థితులు ఉండవు. చాలా సెన్సిటివ్ ప్రాంతం మంది ఎంత మంచిగా ఉండదో రేపు పొద్దున్న అంత తీవ్రమైన నష్టం కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందరూ సంయమనం పాటిద్దాం. ఇవాళ కోనసీమ ప్రాంతానికి ఏదైతే మచ్చ ఏదైతే వచ్చిందో ఆ మచ్చను తుడిచేయడానికి అందరూ తమ వంతుగా మనందరం కూడా
దీనిలో ఒక అడుగు ముందుకేసి మనందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఇవాళ ముందుకెళ్దాం. అంతే తర్వాత ఇది రాజకీయ లబ్ధి కోసమో రాజకీయ పదవుల కోసమో ఇవాళ దయించి మీరు ఇక్కడ ఉన్న కులాలతో ఆటలాడుకోవద్దని చెప్పి మరొకసారి మీకు చెప్తూ, ఏదైనా మీరు ఏదైతే విశ్వరూప్ గారి మీద కానీ అలాగే మన గౌరవ వేణు గారి మీద కానీ మీరు ఏదైతే మాట్లాడిన అంశాలు ఏదైతే ఉన్నాయో తీవ్రంగా ఖండిస్తూ, ఖచ్చితంగా మీరందరికీ కూడా నేను రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ సంఘటనకు సంబంధించి ఎవరైతే వెనకాల ఎవరైతే ఉండి ప్రేరేపిస్తున్నారో, ఎవరైతే తెలుగుదేశం జేఎస్ఆర్సీపీకి సంబంధించి నాయకులను కానీ నువ్వు కలిసి ఉంటే ఖచ్చితంగా నీకు జరిగిన నష్టానికి నీకు జరిగిన అన్యాయం మీద మేము మాట్లాడదు. కానీ అలా జరగలే. నువ్వు ఏదైతే బయటకు వచ్చావో, బయటకు వచ్చిన తర్వాత నిన్ను పరామర్శించిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు. దీన్ని బట్టి ఖచ్చితంగా బయటికి ఏం తెలుస్తుంది, బయటికి మేమందరికి మా అందరికి ఏం తెలుస్తుంది, దీని వెనకాల తెలుగుదేశం కుట్ర ఉందని ఖచ్చితంగా మేమందరం అనుకుంటున్నాను. తెలుగుదేశం ఎవరైతే నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ని చదువుతూ ఇవాళ విశ్వరూప్ గారి మీద, మంత్రివర్యులు విశ్వరూప్ గారి మీద నువ్వు అభాండాలు వేయడం అది ఖచ్చితంగా క్రమశిక్షణ ఉల్లంఘించడమే పార్టీలో ఉండి, ఇవాళ నువ్వు పార్టీలో ఉన్నావుంటున్నావు. ఇవాళ పార్టీకి సంబంధించి ఏ ఒక్క నాయకుడి దగ్గరికి కానీ, ఏ ఒక్క అధిష్టానంలో ఉన్న పెద్దల దగ్గరికి కానీ నువ్వు నాకు ఈ నష్టం జరిగిందనో, నాకు ఈ కష్టం వచ్చిందనో ఎవరి దగ్గరికి నువ్వు రాలేదు, ఎవరి దగ్గరికి కూడా నువ్వు చెప్పుకోలేదు. నీ ఇంటికి రాజప్ప గారు వస్తారు, అలాగే నీ దగ్గర జనసేన నాయకులు వస్తారు, వాళ్ళు నిన్ను పరామర్శించడం, నువ్వు వాళ్ళకి చెప్పినట్టు నువ్వు మాట్లాడడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఖచ్చితంగా దీని మీద పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ఎటువంటి ఉపేక్ష లేదు. దీనికి సంబంధించి మీకు మేము షోకేజ్ నోటీస్ పార్టీ ద్వారా, ఏదైతే నీకు మేము పార్టీ ద్వారా షోకేజ్ నోటీస్ 3 రోజుల్లో మీరు సమాధానం చెప్పాలి. దాని మీద తగు చర్యలు, మీరు ఇచ్చే సమాధానాన్ని బట్టి తగు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కోనసీమ అనేది ఇవాళ మన రాష్ట్రంలోనే, ఇవాళ కోనసీమ అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటికే మాయన మచ్చ తీసుకొచ్చారు అందరూ కలిసి. మొన్న జరిగిన సంఘటన వల్ల కోనసీమకి మాయన మచ్చగా ఇవాళ మీరు కోనసీమకి అన్యాయం చేసినట్టే మీరు అందరూ కూడా. రేపు రాబోయే రోజుల్లో మీరు మాట్లాడే భాష కావచ్చు, మీరు ఏదైతే వాడే భాష, అలాగే మీరు ఏదైతే చేస్తున్న పనుల వల్ల ఇంకా ఇక్కడ సామాజిక వర్గాల మధ్య వైషమ్యాలు పెంచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయించి ఇట్లాంటి మీ రాజకీయాలు లబ్ధి కోసమో లేదంటే రాజకీయాలని కోసం మీరు అక్కడ ఉన్న పరిస్థితుల్ని మీరు అడ్డం పెట్టుకుని మీ రాజకీయ ప్రయోజనాలు పొందాలనే ఆలోచన ఉంటే మటుకు అది వెంటనే మానుకోండి. ఎందుకనంటే కోనసీమకు ప్రత్యేకత ఉంది. ఈ కోనసీమ అంటే గౌరవం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సస్యశ్యామలంగా ఈ ప్రాంతం అంతా ఉంటుంది. ఇక్కడ కోనసీమ అంటే మంచి మనుషులు అనే ఒక గొప్ప పేరుంది. అలాంటి పేరు ఇప్పటికే చెడిపోయింది. ఇక మీద కూడా మీరు మాట్లాడే మాటల వల్ల ఇక్కడున్న కొన్ని సామాజిక వర్గాలకి నష్టం జరిగే, వాళ్ళ మధ్య వైషమ్యాలు పెంచి అక్కడ నష్టం జరిగే పరిస్థితులే ఉంటే మటుకు ఖచ్చితంగా అది ఈ ప్రాంతానికి మీరు ద్రోహం చేసినట్టు దానికి చట్టపరంగా కూడా మీకు చర్యలు తీసుకుంటాం. ఇవాళ ఏదో మీ రాజకీయ ఉనికి కోసమో రాజకీయ లబ్ధి కోసమో నేను ఆ మంత్రి మీద పోటీ చేస్తాను, లేదంటే నాకు అవకాశం వస్తే నేను రాజకీయాల్లోకి వచ్చి ఆ మంత్రిని ఓడిస్తాను అని చెప్పి కొన్ని మాటలు కూడా నేను విన్నా. దయించి మీరు ఏదైనా సరే రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ సంఘటనకు సంబంధించి ఎవరైతే వెనకాల ఎవరైతే ఉండి ప్రేరేపిస్తున్నారో, ఎవరైతే తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు ఎవరైతే మీకు రాసిచ్చి, మీరు ఏదైతే రాసిచ్చిన మ్యాటర్ మీరు ఏదైతే చదివి పార్టీని బద్నాం చేయాలని, పార్టీకి నష్టం కలిగించాలని ఏదైతే మీరు ఆలోచన చేస్తున్నారో ఖచ్చితంగా మిమ్మల్ని పార్టీకి సంబంధించి క్రమశిక్షణ చర్యలు మీ మీద ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వాడవాడలా చలవ పందిళ్లు ఏర్పాటు చేసి విఘ్నేశ్వరిని ప్రతిష్ఠించి గత 3 రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వాడవాడలా చలువ పందిళ్లు ఏర్పాటు చేసి విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి గత 3 రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మార్కెట్ శివారు శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వరసిద్ధి వినాయకుని సన్నిధిలో దగ్గుబాటి సురేష్, భారతి మరియు వెంకటేష్, సింధు ప్రియ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుభయోగే శుభకరణ
భోసియా, శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవరాయ భోసియా, పార్వతీ దేవరాయ భోసియా, శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవరాయ ప్రీత్యర్థం రాజా రాష్ట్ర గ్రామ అభివృద్ధి వృత్తిందో లోక కళ్యాణ అర్థం నవరాత్రి మహోత్సవాంగ శివరాణి హరామ్ గోత్రాగారం హరామ్మ. ఐ పోలవరం మండలం ఎదుర్లంక గ్రామం అల్లూరి సుబ్బరాజు కొబ్బరి తోటలో కొబ్బరి దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఐ పోలవరం మండలం ఎదుర్లంక గ్రామం అల్లూరి సుబ్బరాజు కొబ్బరి దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు కొబ్బరి దినోత్సవం సందర్భంగా కొబ్బరి చెట్లకు పూజలు నిర్వహించారు. అదేవిధంగా బలరాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సంఘ అధ్యక్షులు సూర్యనారాయణరాజు, రాచకొండ మాణిక్యాలరావు, ముదునూరి తిరుపతిరాజు, ఐ పోలవరం జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ భూపతిరాజు బుల్లిరాజు, ముదునూరి వెంకటేశ్వరరాజు, ముదునూరి సీతారామరాజు, సాయిరాజు, సత్యబాబు రాజు, రైతులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 2 అనేటువంటిది ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా ఐపోలవరంలో వివిధ గ్రామాల నుంచి కొబ్బరి రైతులు వచ్చిన సందర్భంగా ఎదుర్లంకలో అల్లూరి సుబ్బరాజు గారి మకంలో ఏర్పాటు చేసి ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా వచ్చిన రైతులందరికీ కూడా ముఖ్యంగా నమస్కారాలు తెలియజేస్తూ కొబ్బరి రైతులకు అనేక సమస్యలు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు కాయలు కూడా దిగుబడి లేని సందర్భంలో రేట్లు కూడా అందని మాత్రంగా ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్ని బట్టి అనుభవించిన పరిస్థితులు చాలా తక్కువ ఉన్న రైతులు ఏంటంటే ఉత్సాహంగా ఈరోజు బలరామ జయంతి సందర్భంగాను ఈ ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగాను వచ్చిన రైతులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ భవిష్యత్తులో వచ్చే దింపు కార్మికుల సమస్యలు కానీ ఇవన్నీ కూడా రైతులందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ కొబ్బరి రైతులకి కొంత భాషను వేస్తారని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మన గ్రామం నుంచి వచ్చిన శాఖల నుంచి కూడా కొంత అగ్రికల్చర్ నుంచి కానీ అగ్రికల్చర్ నుంచి కానీ ఈ పశు శాఖ నుంచి కూడా వచ్చిన అధికారులు కూడా ఉన్నారు. వారందరి సంస్థలో కూడా ఈ యొక్క పూజను ఏర్పాటు చేసి విజయంగా చేయడం జరిగిందని చెప్పేసి సభామూలంగా తెలియజేస్తున్నాం. ఐ పోలవరం మండలంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాత ఇంజనంలో గల రాజశేఖర రెడ్డి విగ్రహానికి మండల అధ్యక్షురాలు మోర్తా రాణి మీరియం జ్యోతి, జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, మండల కన్వీనర్ పిన్నమరాజు శ్రీనివాసరాజు బృందం పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఐ పోలవరం మండలంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాత ఇంజనంలో గల రాజశేఖర రెడ్డి విగ్రహానికి మండల అధ్యక్షురాలు మోర్తా రాణి మీరియం జ్యోతి, జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, మండల కన్వీనర్ పిన్నంరాజు శ్రీనివాసరాజు బృందం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సతీష్ రాజు మాట్లాడుతూ, మహానాయకుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, వారు ప్రవేశపెట్టిన పథకాలు కూడా నేటికీ కూడా ఎంతో మంది పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపుతున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఐ పోలవరంలో రాజశేఖర రెడ్డి విగ్రహానికి స్థానిక వైకాపా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మురమళ్ళ వీరేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పెనుమత్స వాసురాజు, సర్పంచులు దంతులూరి రాఘవరాజు, కాలే రాజ్యబాబు,
గ్రామ వార్డు మెంబర్లు, ఎంపీటీసీ సభ్యులు, కన్వీనర్లు, సొసైటీ చైర్మన్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తాళరేవు చెరువుగడ్డ సెంటర్ సంతపేటలో గల స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతిని పురస్కరించుకుని తాళరేవు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జననేతకు పూలమాల వేసి ఆయనకు ఘన నివాళి అర్పించారు. అనంతరం తాళరేవు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోగులకు రొట్టెలు, పళ్ళు అందజేశారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు చెరువుగట్టు సెంటర్ సంతపేటలో గల స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతిని పురస్కరించుకుని తాళ్లరేవు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జననేతకు పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులర్పించారు. అనంతరం తాళ్లరేవు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోగులకు రొట్టెలు, పళ్ళు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దున్న జనార్దనరావు, కాద గోవింద్ కుమార్, ఎంపీపీ రాయుడు సునీత, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, కుడిపూడి శివన్నారాయణ, రేవు మల్లీశ్వరి, సర్పంచులు అరుణ సుహాసిని దేవిరెడ్డిబాబు, వెంకటపల్లి నూకరాజు, పెయ్యాల మంగేశ శ్రీనివాస్, ఆదినారాయణమూర్తి, దేవస్థానం చైర్మన్ కొల్లు శ్రీనివాసరావు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు కె సుబ్రహ్మణ్యం, బీసీసీఎల్ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకట, ఎంపీటీసీలు, కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం మా అందరికీ ఎంతో గర్వకారణంగా ఉందని తెలియజేసి వారికి శ్రద్ధాంజలి ఘటించి ఈ మాటలు ముగిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన రామచంద్రాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ జన సైనికులు పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి జన సైనికులకు, నాయకులకు పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రజలు అభిషేకాలు చేశారు. జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో నెగ్గి పవన్ కళ్యాణ్ సీఎం పీఠం అధిరోహించాలని కోరుకుంటూ కాబోయే సీఎం పవన్ అని నినాదాలు చేశారు. అనంతరం బాణాసంచా కాల్చారు. తాళరేవు మండలం ఉప్పంగల రామాలయం సెంటర్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఉప్పంగల జన సైనికులు సురేంద్ర, నరేష్, చంద్రశేఖర్, వెంకన్నబాబు తదితరుల బృందం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముమ్మిడివరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శాలువాతో బాలకృష్ణను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు పాల్గొన్నారు. ఉప్పంగల రామాలయం సెంటర్లో మరి జన సైనికులు ఏర్పాటు చేసిన ఈ కేక్ కటింగ్ కి నన్ను ఆహ్వానించడం జరిగింది. అధ్యక్షులు గారు పుట్టినరోజు సందర్భంగా మరి వేళకి నా కేక్ కటింగ్ చేయడం, అలాగే అధ్యక్షుల వారికి మరి గ్రామం తరఫున
జన సైనికులు తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. వారికి నిండు ఊరేళ్ళు వాయు ఆరోగ్యంతో స్వచ్ఛతతో ఉండాలని మరి భగవంతుని కోరుకుంటూ, అలాగే రేపు తమ్ముళ్ళు అందరూ కూడా ఈ గ్రామస్తులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీని స్థాపించారో ఆ పార్టీకి మనం అందరం కూడా మరి పట్టుకొమ్మల్లాగా మనం నిలబడాలి. ఆ నిలబడాలంటే మరి కొడుదల నాగబాబు గారు మన కార్యక్రమం ఫండ్ రైజ్ చేసిన కార్యక్రమం తాళరేవు మండలంలో జనసేన పార్టీ కార్యకర్తలు మెగా బ్రదర్స్ పుట్టినరోజు పురస్కరించుకుని పి మల్లవరం డిబిబి కళ్యాణ మండపంలో జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని లయన్ విఆర్ఎన్ బి ప్రసాద్ తెలిపారు. తాళ్లరేవు మండలంలో జనసేన పార్టీ కార్యకర్తలు మెగా బ్రదర్స్ పుట్టినరోజును పురస్కరించుకుని పి మల్లవరం డిబిబి కళ్యాణ మండపంలో జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని లయన్ విఆర్ఎన్బి ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి డాక్టర్ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఐ పోలవరం మండలంలోని వివిధ గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఐ పోలవరం మండలంలోని వివిధ గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జి వేమవరం నల్లవారి మెరిక గ్రామంలో జన సైనికులు కోన ప్రసాదు, మద్దిశెట్టి గణేష, నల్ల వెంకటేష్ కృష్ణ, పోలినాటి మణికంఠ, నల్ల ప్రసాద్, మద్దిశెట్టి సతీష్, మైలవరపు గణేష, పోతుల ఈశ్వరరావు, నల్ల సత్యనారాయణ బృందం ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం టీ కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా టీ కొత్తపల్లి ఐ పోలవరం గ్రామంలో కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పుండరి మల్లికార్జున్, ఐ పోలవరం జనసేన పార్టీ మండల అధ్యక్షులు మద్దిశెట్టి పురుషోత్తం, ఉపాధ్యక్షులు సవరపు వెంకటపల్లి పూడిరాజ, రాయపరెడ్డి బాబీ తదితరులు పాల్గొన్నారు. అలాగే మీరందరూ కూడా ఈ పార్టీకి మరి ఎన్నుక మీరే ఎన్నుక ఈ పార్టీకి మీరు రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అందరూ కూడా ఒక తాటి మీద వచ్చి మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలి. ఈ పార్టీని మనం బతికించుకోవాలి. అలాగే కొండల నాగబాబు గారు మరి మన పార్టీ ఆఫీసులో మీరందరూ కూడా చూశారు పార్టీ నిర్మాణం పార్టీ ఆదుకునేదానికి మన పవన్ కళ్యాణ్ గారికి సేవలుగా ఈ పార్టీని నిలబెట్టుకోవాలి. ప్రతి పార్టీకి కూడా పార్టీ ఫండ్ అనేది ఉంటుంది. కానీ గతంలో ఇప్పుడు కూడా మేము అడగలేదు. కానీ ఇప్పుడు కళ్యాణ్ గారు ఈ పార్టీని ఆయన కూడా అడిగేదానికి అవసరం కాదు. ఎంతమంది మన పార్టీకి స్వచ్ఛందంగా వివాహం అందిస్తారు అనే కార్యక్రమం కోసం ఈ కార్యక్రమం నిర్దేశించబడింది. 10 రూపాయల నుంచి మీరు ఎంతైనా ఇవ్వచ్చు, 10 రూపాయల నుంచి ఎంతైనా ఇవ్వచ్చు. ఇది ఎక్కువ కొట్టేది 500 కొట్టేది 1000 కొట్టేది ఏమీ లేదు. మీరు 1000 ఒక్కలో కొట్టేది ఆ 10 మంది మీ కుటుంబం 10 మంది చేత 10 సార్లు కొట్టించండి. అంటే ఇవి నాటి స్కై విజన్ వార్తలు తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.